సిఎం పై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ మద్యం మినహా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ఆదాయం తగ్గిందని స్పష్టం చేశారు ఏ వర్గానికి కూడా సీఎం రేవంత్ విశ్వాసం కలిగించలేకపోయారన్నారు అందుకే ఆదాయం హైట్రా కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడిందన్నారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని గుర్తు చేశారు కేసీఆర్ హయాంలో అప్పుల గురించి రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వినోద్ నిప్పులు జరిగారు అని అలా కొన్ని ప్రముఖ పత్రికలు తెలుగు పత్రికలు చాలా హెడ్లైన్స్ కూడా పెట్టినాయి ఇంగ్లీష్ పత్రికలు కూడా రాసినాయి ఒక పై మినహా అన్నీ తగ్గుదలలే జీఎస్టీ ఎట్లా తగ్గింది ఎంత పె ఉండాలో జిఎస్టీ ఎందుకు మన రాబడే జరగలేదు పెట్రోలియం ప్రోడక్ట్స్లో అమ్మకం పైన తగ్గుదల ఇవన్నీ ఆలోచించి మరి బడ్జెట్ ఎస్టిమేట్స్లో రాసుకుంటాం నెక్స్ట్ ఇయర్ ఆదాయం ఎక్కువ ఉండాలని చెప్పి రాసుకుంటాం మరి దానికి చేరువగా లేదు రాబడి ఎందుకు తగ్గుదలనేదాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే గత పది స మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నమ్మకాన్ని కలిగించలేదు ఇలా రాష్ట్ర ఆర్థిక వనరులు రాకపోవడం గల కారణము ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఈరోజు ముంబై జిడిపి కేవలం మూడు వందల బిలియన్లే ఇది వందల సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్నటువంటి బొంబాయి మహానగరం ఒక జిడిపి మూడు వందల బిలియన్లే నువ్వు హైదరాబాదు ఎకానమీ ఆరు వందల బిలియన్ అంటాడు ఈరోజు హైదరాబాద్ ఎంత అరవై అరవై బిలియన్ల డాలర్ల జీడిపి హైదరాబాద్ ఏం మాట్లాడుతున్నావు నీకంత ఆశ ఉండాలని నేను తప్పుపడతలేను కేసీఆర్ గారు కరీంనగర్ నగరాన్ని లండన్ లాగా చేస్తా అంటే ఆ పొన్నం ప్రభాకర్ వాళ్ళందరూ ఎగతాళి చేసారు అప్పుడు మరి వాళ్ళ ముఖ్యమంత్రి కూడా అన్నాడు హైదరాబాద్ని టోక్యోని లేకపోతే సియోల్ని హాంకాంగ్ని అని నిన్న మాట్లాడాడు నేను మాట్లాడిన తప్పుబడతా లేను కానీ మీ పరిపాలన ఆ విధంగా లేదు తిట్ల వర్షం తప్పితే ఇంకొకటి లేదు కదా